హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కదా అమ్మ మాట. పూర్వం సింహపురి రాజ్యాన్ని రాజసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కరువు కాటకాలు రాకుండా రాజసింహుడు ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. చెట్లు ప్రగతికి మెట్లు అని రాజ్యంలో చాటింపు చేయించాడు. చెట్లు నాటిన వారికి పారితోషికాలు, బిరుదులు ఇచ్చేవాడు. చెట్ల మూలాన వర్షాలు సమృద్ధిగా కురిసేవి. చెరువులు ఎల్లప్పుడూ నిండుగా నీటితో తొణికిసలాడేవి. సింహపురిని చూసి పొరుగుదేశపు రాజైన అనంతునికి కళ్ళమంటగా ఉండేది. రాజసింహుని మార్గంలో నడుస్తూ దేశాన్ని సుభిక్షం చేసుకోవాలనే ప్రయత్నం చేయకుండా సుసంపన్నమైన సింహపురిని వశపరుచుకోవాలని కలలు కనేవాడు. కానీ రాజసింహుని యుద్ధంలో ఓడించడం అసాధ్యమని తెలుసు. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడుకలతో గాని పోదు అన్నట్టు అతనిలో ఆశ చావక కంటి నిండా నిద్రపోయేవాడు కాదు. జ్ఞాన సంపదలో తృప్తి పడకూడదు, కానీ ధన సంపదలో మనకు ఉన్నదానితో తృప్తి పడకపోవడం, పైగా రాజ్యాకాంక్ష మహాప్రమాదమని మంత్రి హితవు చెప్పేవాడు. అనంతుడు వాటిని పెడచెవిన పెట్టేవాడు. అనంతుని దేశంలో నాగయ్య, శాంతమ్మ అనే దంపతులు ఒక పూరి గుడిసెలో నివసించేవారు. వారికి ఒక్కగానొక్క కుమారుడు, పేరు రామయ్య. వారిది వ్యవసాయ కుటుంబం. వర్షాలు లేక వ్యవసాయం కుంటిపడింది. జీవనాధారంగా ఒక్క ఆవు మాత్రమే ఉంది. శాంతమ్మ ఆవు పాలు ఒక పాత్రలో పితికి రామయ్యకు ఇచ్చేది. రామయ్య వాడవాడలా తిరిగి అమ్ముకుని వచ్చేవాడు. పళ్లల్లో నీళ్లు కలిపితే ఆదాయం పెరుగుతుందని నాగయ్య సలహా ఇచ్చేవాడు. శాంతమ్మ తిరస్కరించేది. అలా అన్యాయం చేయకూడదని నొక్కి చెప్పేది. తన దారిలోనే కొడుకు నడవాలని తపించిపోయేది. రామయ్యకు రాత్రిళ్ళు నీతి కథలు చెప్పేది. రామయ్య మనసులో రెండు కథలు బాగా నాటుకుపోయాయి. ఒకటి, సత్యహరిశ్చంద్ర ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధమాడరాదని. రెండవది, భక్త ప్రహ్లాద అన్యాయాలు చేసేవారిని కన్న తండ్రి అయినా సరే ఎదిరించాలని, అమ్మ మాట పాటిస్తానని మనసులో ప్రమాణం చేసుకున్నాడు. శాంతమ్మ మంచితనం, పొదుపరితనంతో వాళ్ల కుటుంబం దినదినాభివృద్ధి చెందసాగింది. కానీ అన్ని రోజులు మనవి కావు అన్నట్టు శాంతమ్మ అకాల మరణం పొందింది. నాగయ్య సూరమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆమె నాగయ్య చెప్పినట్లు నడుచుకునేది. ఒకరోజు పాలపాత్రలో నిండుగా నీళ్లు కలిపి అమ్ముకురమ్మని రామయ్యకు ఇచ్చింది. రామయ్య ఇంటింటికి వెళ్ళి పాలల్లో నీళ్లు కలిశాయి, ఇష్టమైతే కొనండి అంటూ చెప్పేసరికి ఎవరూ కొనలేదు. పాలు ఎందుకు అమ్ముడుపోలేదని నిలదీసింది సూరమ్మ. రామయ్య నిజం చెప్పాడు. సూరమ్మకు బాగా కోపం వచ్చింది. నాగయ్యకు మరిన్ని చాడీలు కల్పించి చెప్పింది. ఆమె మూర్ఖపు పట్టుదలకు నాగయ్య తలవంచక తప్పలేదు. రామయ్య జోబులో ఒక్క రూపాయి నాణం పెట్టి న్యాయంగా నిజాలు చెబుతూ ఎలా బతుకుతావో బతుకు చూస్తాను, పోరప్పో అని ఇంట్లో నుంచి తరిమివేశాడు. నాగయ్య సూరమ్మల పాదాలకు మొక్కి వీధిలోకి నడిచాడు రామయ్య. అతనికి సింహపురి రాజు మంచితనం గురించి, అక్కడి ప్రజల గురించి తెలుసు. అక్కడ న్యాయంగా బతకవచ్చని సింహపురికి బయలుదేరాడు. ఊరి చివరిన ఒక దివ్యాంగునికి దానం చేద్దామని జేబులో వెతికితే నాణం దొరకలేదు. జేబుకు రంధ్రం ఉన్న సంగతి అతను గమనించలేదు. సాయం చెయ్యలేకపోయానని బాధపడుతూ సింహపురి పొలిమేర చేరుకునేసరికి సంధ్యా సమయం అయింది. బతుకు తిరుగు తెల్లవారి వెతుక్కోవచ్చని అక్కడ కనబడిన అశ్వశాలలో పడుకున్నాడు రామయ్య. గాఢ నిద్రలో ఉన్న అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. లేచి కళ్ళు నులుముకొని నలువైపులా చూశాడు. వెన్నెల వెలుగులో స్పష్టంగా కనబడుతున్నారు ఎవరో ఇద్దరు. అద్దంలో చూసుకుంటూ రాజసింహరాజు మీద కుట్రలు పన్నుతున్నారు. అద్దంలో అంతా కనబడుతుందని గమనించిన రామయ్య, అయ్యలారా, నా రూపాయి నాణం ఎక్కడ పడిపోయిందో కాస్త చూసి చెబుతారా అంటూ అడిగాడు. వారి రహస్యమంతనాలు ఎవరో వింటున్నారని కత్తులు తీసి రామయ్య వైపు దూసుకువచ్చారు. రామయ్య లిప్త కాలంలో వారి కన్నుగప్పి తప్పించుకున్నాడు. కానీ నగర రక్షక భటుల నుంచి తప్పించుకోలేకపోయాడు. నిజం చెబుతున్నా వినకుండా రామయ్యను చెరసాలలో బంధించారు. మరునాడు రామయ్యను విదేశ గూఢాచారి అనే అభియోగంతో రాజసభలో ప్రవేశపెట్టారు. మహారాజా, నేను విదేశ గూఢాచారిని కాను. పొట్ట చేత పట్టుకొని పొరుగుదేశం నుంచి వచ్చాను. అబద్ధాలు ఆడేవాణ్ణి కాను. ఇది మా అమ్మ మాట. నేను రాత్రి అశ్వశాలలో పడుకున్నాను. అక్కడ ఇద్దరు రాజు మీద కుట్రలు పన్నడం విన్నాను. వారు ఒక అద్దంలో మీ కదలికలను గమనిస్తున్నారు అని సభను కలియ చూస్తుండగా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఒకడు మరొకని వెనకాల నక్కుతుండడం గమనించాడు. అదుగో అతనే అంటూ ధైర్యంగా వేలెత్తి చూపాడు రామయ్య. భటులు మెరుపు
వేగంతో అతన్ని బంధించి సోదా చేశారు. మాయాదర్పణం లభించింది. అతను అశ్వశాల సంరక్షకుడు శరభయ్య. నిజం చెబితే శిక్ష తగ్గిస్తానని రాజసింహుడు హామీ ఇవ్వడంతో శరభయ్య నిజం బయటపెట్టాడు. అనంతుడు తనకు మంత్రి పదవి ఆశ చూపాడని, ఈ మాయాదర్పణాన్ని తానొక మహాముని నుంచి తస్కరించానని, దీని సాయంతో రాజసింహుని కదలికలు గమనిస్తూ రహస్యంగా హతమార్చాలని ఆ దేశపు సైన్యాధికారితో పన్నిన పథకాన్ని వివరించాడు. నేరం ఒప్పుకున్నాడు. క్షమాభిక్ష కోరుతూ రాజసింహుని కాళ్ల మీద పడ్డాడు. రామయ్య నిర్భయంగా నిజం బయటపెట్టడం మూలాన పెద్ద ప్రమాదం తప్పిందని రాజు సంతోషించి తన ఆస్థానంలో కొలువు ఇచ్చాడు. తన అమ్మ మాట ఫలించిందని సంబరపడ్డాడు రామయ్య. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.